పోయిన వీడియోలో భారతదేశం యొక్క న్యూక్లియర్ పవర్ గురించి మాట్లాడడం అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మీ దేశంలో శక్తివంతమైన మిజైల్ ప్రోగ్రామ్ ఉండాలి అంటే రాకెట్ ఫోర్స్ అంటాం చూసారా మీ దగ్గర ఉండాలి తరువాత మీ దేశాన్ని సెక్యూర్ చేసుకోవడం అంటే ఇండియా వైపు నుంచి పాకిస్తాన్ మీద మీరు దాడులు చేయొచ్చు ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి మీ మీద దాడులు ఉన్నాయనుకోండి మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి అంటే పాకిస్తాన్ అంటే మీ శత్రు దేశం నుంచి ఒక చిన్నపాటి రాకెట్ డ్రోనో మిజైల్ కూడా మీ దేశంలోకి వచ్చి పడకూడదు అలాంటి ఒక ఏర్పాటు ప్రస్తుతం భారతదేశం చేస్తున్నట్టుగా వార్తలు దీనికే వీళ్ళు ప్రాజెక్ట్ కుషా ప్రాజెక్ట్ కుష అనండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనండి వీటి పనితనం ఏంటి శత్రువు యొక్క ఆయుధము వాళ్ళ దేశం నుంచి స్టార్ట్ అయినప్పుడు మీకు మన దేశం నుంచి ఇవి వెళతాయి అవి వచ్చేంత వరకు వెయిట్ చేయడం కాదండి మన యొక్క ఆయుధాలు మీకు శత్రు దేశంలోకి వెళ్ళి అక్కడ న్యూట్రలైజ్ చేయడం అలాంటి ఒక కొత్త రకమైన ఏర్పాటు ప్రస్తుతము భారతదేశము సైలెంట్గా ఎవ్వరికీ ఏమి తెలియడం లేదు కానీ తమ వైపు ఉండే ఆయుధాలు ప్రపంచములో ఎవరి దగ్గర ఉండకూడదు అన్న ఆలోచనతో గత పదేళ్ల నుంచి వీళ్ళు దీని మీద వర్క్ చేస్తున్నారని చెప్పి యాష్లిట్ టెలీస్ చెప్పినట్టుగానే మాట్లాడారు సో ఇప్పుడు ఇవాళ అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే గాజాను రెండు ముక్కలుగా ఇజ్రేల్ ఎలా విడగొట్టగలిగింది ఇవాళ వరల్డ్ వైడ్ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్న విషయం అంతా కూడా మీకు గాజా కాశ్మీర్ ఇండియా ఇజ్రేల్ మీకు కంపారిజన్ సిమిలారిటీస్ ఇలా చూస్తున్నారు అంటే భారత్ ఏం చేసింది పాకిస్తాన్ని డెస్ట్రాయ్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ వేశారు ఈ ప్లాన్ ప్రకారము పాకిస్తాన్తో యుద్ధమే చెయ్యకుండా పాకిస్తాన్ని ముక్కలు ముక్కలుగా మీరు కట్ చేయాలి నరికి వెయ్యాలి సో దీనికి మనం మూడు ముక్కల ఆట అని కూడా పేరు పెట్టాం అంటే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఖైపర్ పాక్ తున్కువా ఇంకొక వైపు ప్రో ఇండియన్స్ బలూచిస్తాన్ మూడవది మనము అంటే మనకు కనిపిస్తున్న పాకిస్తాన్ విజిబుల్ పాకిస్తాన్ అనండి ఇన్విజిబుల్ గా పాకిస్తాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుంది ఇప్పుడు అప్పుడే మనం దాని గురించి మాట్లాడలేం కానీ అదే మీరు ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంలో చూసారనుకోండి ఈ గాజా స్ట్రిప్ అంటాం ఈ గాజా స్ట్రిప్ ఇవాళ ఇజ్రాయేల్ యొక్క మీకు డిఫెన్స్ ఫోర్సెస్ రెండు ముక్కలుగా కట్ చేశారు అంటే నార్త్ గాజా అంటారు సౌత్ గాజా అంటారు ఈ మధ్యలో ఉండే ఒక లైన్ ఉంది చూసారా అక్కడ ప్రస్తుతము ఇవాళ ఇజ్రాయేల్ వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ స్టేషన్ అయ్యి పకడ్బందీగా తమ ఆయుధాలతో ట్యాంకులతో కూర్చొని ఉన్నారు మీకు పైనుంచి వందకు పైగా ఎయిర్ స్ట్రైక్స్ అంటే మీకు ఒక పెద్ద సమస్య వచ్చిందండి ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి మీకు అర్థం కావడం లేదు దీనికి మీకు నిపుణులు చెప్పే ఒకే ఒక సొల్యూషన్ ఏమిటంటే ఇంత పెద్ద సమస్యను నువ్వు ముక్కలు ముక్కలుగా కట్ చేయి అంటే పెద్ద సమస్యను చిన్న సమస్యగా చూడు అందులో ఒక్కొక్క ప్రాబ్లంని అంటే ఆ సమస్యలో ఒక్కొక్క ప్రాబ్లంని ఎంచుకో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళితే పెద్ద సమస్య అనేది మటుమాయమవుతుంది ఇదే స్ట్రాటజీ ఇవాళ ఇజ్రాయేల్ వాళ్ళు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము మనము అనుకరించిన తీరుని వీళ్ళు ఇవాళ తమ యుద్ధములో అనుకరిస్తున్నారు అదే ఇందులో ఉండే గొప్పతనం కాబట్టి వీళ్ళు గాజా సిటీలోకి వెళ్ళడానికి ముందు గాజా స్ట్రిప్ అనబడే ప్రాంతాన్ని ఎంచుకున్నారు దానిని వీళ్ళు రెండు ముక్కలుగా కట్ చేశారు నార్త్ గాజా అన్నారు సౌత్ గాజా అన్నారు నార్త్ గాజాలో ఉన్న ప్రజలకంతా క్లియర్గా మూడు రోజులు మీకు టైం ఇస్తాము తరువాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తరువాత ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఇంకా నాలుగు గంటలు మాత్రమే టైం ఉంది ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి సైరన్లతో మీకు నాథన్ యాహు వార్నింగ్ ఇచ్చాడు సో వెళ్ళిపోయిన వాళ్ళు సౌత్ గాజా వెళ్ళారు అటు నుంచి అటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇవాళ నార్త్ గాజా అంతా కూడా ఖాళీ అయిపోయింది ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఇప్పుడు ఏమైందో చూడండి ఫ్రెండ్స్ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు చేస్తున్నారు కానీ ప్రపంచములో ఒక దేశము కూడా దీని గురించి మాట్లాడడం లేదు నిన్నటికి నిన్న తెల్ ఆల్వి మీద మీకంటే ఇజ్రేల్ వాళ్ళ రాజధాని దాని మీద హమాస్ వాళ్ళు రాకెట్ల వర్షము కురిపించారు ఒకవైపు హమాస్ అంటే ఇంకొక వైపు హిజబుల్లా వాళ్ళు మీకు ఒక నగరం మీద ఇంతలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ప్రపంచములో ఎవరూ కూడా హమాస్ ఇంత దారుణాలు చేస్తున్నారని మాట్లాడడం లేదు ప్రతి వాళ్ళు కూడా అది మామూలే కదా అంటే అంటే హమాసు పోరాటదారులు తీవ్రవాదులకు వస్తే అది రక్తం అండి ఇజ్రాయేల్ ప్రజలకు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్కు వస్తే అది టమాటా కెచప్ ఇది వీళ్ళ ఆలోచన ఎక్కడ ఇజ్రాయేల్కి జరుగుతున్న నష్టము గురించి వీళ్ళు ఎవరూ మాట్లాడటం లేదు మీరు చూడండి యాంటోనీ బ్లింకెన్ అంటే మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇతను నేరుగా టర్కీ వెళ్ళాడు అక్కడ నుంచి జార్డాన్ వెళ్ళాడు వెస్ట్ బ్యాంక్ వెళ్ళాడు ఈరాక్ వెళ్ళి ఇలా వరస పెట్టి పెట్టి వెళ్ళి ఫైనల్గా బెంజమిన్ నాదన్ యాహు దగ్గరికి వచ్చి సీజ్ ఫయర్ హ్యుమానిటేరియన్ పాజ్ మనకి కావాలి ఈ మాట్లాడుతున్న టైంలో మీకు హమాస్ వాళ్ళు ఇజ్రాయేల్ మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు ఆపాలి కదండి తీవ్రవాదులు దాడులు ఆపితే అప్పుడు మీరు ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడవచ్చు అలాంటివి జరగడమే లేదండి హమాస్ వాళ్ళు ఎంతలాగా దాడులు చేసినా కూడా అది ఓకే ఇజ్రాయేల్ మాత్రము చెయ్యకూడదు అన్నట్టుగా ఇవాళ ప్రపంచం మాట్లాడుతూ ఉంటే ఇది ఏ లెక్కన ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం మీరు ఎలా చూసుకున్నా కూడా తీవ్రవాదులు ఇంతలా దాడులు చేస్తున్నారే ఎవరు మాట్లాడకపోవడం ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయము కానీ ఇజ్రాయేల్ వాళ్ళు మాత్రం ఏంటంటే గాజా అనబడే ఇంత పెద్ద సమస్యను ముక్కలు ముక్కలుగా ఇంచు బై కిలోమీటర్ బై కిలోమీటర్ వీళ్ళు అలా ఆక్యుపై చేసుకుంటూ ఆ సమస్యకు సొల్యూషన్ వెతకడం అనేది చాలా గొప్ప విషయం అంటే యుద్ధ నీతిలో ఒక అత్యుత్తమమైనదిగా మనం మాట్లాడాలి సో ఇవాళ నార్త్ గాజా వీళ్ళ చేతికి వచ్చింది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము గాజా నగరంలోకి వెళ్ళబోతున్నాము ఈ వెళ్ళడం ఉంది చూసారా మోస్ట్ డేంజరస్ అండి అంటే మనము ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం ఇండియా పాకిస్తాన్ ఎంత ఒక డేంజరస్ టెరిటరీగా మనం మాట్లాడుతున్నామో ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలోకి వెళ్ళడం కూడా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్ కింద మీరు శాటిలైట్ ఇమేజెస్ చూసారనుకోండి టనల్స్ ఉన్నాయి అక్కడ మీకు గాజా తీవ్రవాదులు దాక్కుని ఉన్నారు మరి ఇజ్రాయల్ వాళ్ళకి ఆప్షన్ ఏమిటంటే డైరెక్ట్గా హాస్పిటల్ మీద దాడులు చేయడమే అక్కడ ఉన్న ప్రజలను వెళ్ళిపోమనడము దాడులు చేయడం ఒక మంచి స్కూల్ పిల్లలు చదువుకుంటున్నారు అని అనుకుంటున్నాం కిందంతా కూడా హమాస్ తీవ్రవాదులు ఉంటున్నారు మాస్కుల్లో ప్రార్థనలు అనుకుంటాం ప్రార్థనలు కాదండి తుపాకులు రాకెట్లు పెట్టుకుని హమాస్ వాళ్ళు అక్కడ ఉంటున్నారు అంటే హ్యూమన్ షీల్డ్ని మ్యాక్సిమం వాడుతున్నారు ఒకవేళ ఒక బాంబు పడింది చూసారా ఎంత దారుణం పదకొండు వేల మంది పాలిస్తీనియా వాళ్ళు మరణించారు అని చెప్పి హమాస్ వాళ్ళు రిపోర్టింగ్ ఇస్తారు మరి ఆ ప్రజలను మీరు కదా కాపాడాలంటే మాకు దానికి సంబంధమే లేదండి యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ వాళ్ళు ఆలోచించాలి ప్రజల మీద సివిలియన్స్ మీద మనం దాడులు చేయొచ్చా అని చెప్పి మేము చేస్తున్నది యుద్ధము వాళ్ళ మధ్య మేము ఉంటాము ఆ షీల్డ్ మాకు అవసరము కానీ ప్రజల మీద దాడులు చెయ్యకూడదు కదా చూడండి ఎలాంటి ఒక వాదన అంటే ప్రజలు ఏమైపోయినా మాకు పర్వాలేదు మేము చెయ్యాల్సిన యుద్ధము చేస్తాము ఒకవేళ వాళ్ళు చనిపోయారు అంటే ఇదంతా కూడా ఇజ్రాయెల్ పాపమే అని చెప్పి ఒక కొత్త కొత్త రకమైన యుద్ధ నీతిని ఇవాళ హమాస్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇదే ప్రశ్నే బెంజమిన్ నాదన్ యాహు మీకు ఆంటోనీ బ్లింకిన్ అడిగాడు దీన్ని నువ్వు ఎలా సమర్థిస్తావు నేను వార్నింగ్ ఇస్తున్నాను హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి స్కూళ్ళలో వాళ్ళు వెళ్ళిపోండి మాస్కులో ప్రేయర్స్ అవసరం లేదు అక్కడ తీవ్రవాదులే ఉన్నారు అని చెప్పి మేము చెప్తున్నాం చెప్పి మేము దాడులు చేస్తున్నాం ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారమే యుద్ధము జరుగుతుంది కానీ హమాస్ చేస్తున్నది ఏమిటి మీరు అందరూ ఎందుకు అడగరు మీరు ఎందుకు వాళ్ళని ప్రశ్నించరు ఇది మీకు బెంజమిన్ నాదన్యాహో అడిగే ప్రశ్న మీకు పూర్తిగా అన్ని రకాల వీళ్ళు చెప్తున్నది మీకు లాజికల్గా కరెక్ట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాలు వీళ్ళపై రేపు ఇజ్రాయేల్ ఎలాంటి దాడులు చెయ్యబోతున్నారు కౌంటర్ అటాక్స్ ఏ స్థాయిలో ఉంటుంది సో వీళ్ళని ఆపడము ఎవరి తరం అవుతుంది ఇన్ని దేశాలు కలిసినా కూడా మీకు ఇజ్రాయేల్ని ఆపడం కుదురుతుందా అంటే కుదరనే కుదరదని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారంటే ఆ భయము వీళ్ళందరూ వాడుతున్నారు ఎవరు డైరెక్ట్ గా తో యుద్ధము చేయడానికి ఇష్టపడడం లేదు కానీ ఇజ్రాయెల్ అనుకరిస్తున్న యుద్ధ నీతిని అనుకోండి ఈ తీరును చూశారనుకోండి వాళ్ళు అంచలంచలుగా అంచలంచలుగా గాజా నగరాన్ని త్వరలోనే వాళ్ళు పూర్తిగా కంట్రోల్ చేస్తారండి ఇదే ఇజ్రాయెల్ యొక్క విక్టరీ అని చెప్పి బెంజమిన్ యాదన్యాహు నిన్న మాట్లాడుతున్నాడు మా ప్రైమరీ టార్గెట్ హమాస్ ని ఎలిమేట్ చేయడము సెకండరీ టార్గెట్ టోటల్ గాజా ఇజ్రాయెల్ కంట్రోల్లోకి రావాలి అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు మరి బెంజమిన్ నాదన్ యాహు అనుకరిస్తున్న ఈ కొత్త రకమైన యుద్ధ నీతిలో అతను విజయం సాధిస్తాడా సాధించడా గాజాని ముక్కలు ముక్కలుగా వీళ్ళు ఇలా కంట్రోల్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్